ఏ ఆధారాలు లేకపోయినా అపద్దపు కేసులు పెట్టి విచారణ అనే పేరుతో సిబిఐని వాడుకొని బెయిల్ కూడా రాకుండా ఈ రోజు నీచమైన కుట్ర రాజకీయాలు చేస్తున్నాయి కాంగ్రెస్ తెలుగుదేశంలో కలిసి విలువలు విశ్వసనీయత లేని తెలుగుదేశంతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కలిసిపోయింది కేవలం వెన్నపోటులతో అబద్ధాలతో పొప్పం గడుపుకునే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ఈ రోజు కలిసిపోయాయి చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర అంటూ ఇప్పుడు కొత్త డ్రామాలు చేస్తున్నారు పోయిన చోటికల్లా పచ్చి అబద్ధాలు చెప్తూ బహిరంగంగా నేను అంటే తను అధికారంలో ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలు పెంచలేదు విద్యుత్ ఛార్జీలను పెంచలేదు నేను గ్యాస్ ఛార్జీలను పెంచలేదు అని పచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతున్నాడు పైగా రాజశేఖర్ రెడ్డి గారు బతుకున్నప్పుడు ఈ రాష్ట్రము భ్రష్టు పట్టిందని చెప్తున్నాడు ఆ మాట వింటే మనసుకు చాలా కష్టం అనిపించింది అంత మహానేత గురించి ఈయన అంత మాట ఎలా అనగలిగాడు అని వెంటనే నాన్నగారు అన్న ఒక మాట చంద్రబాబు నాయుడు గారి గురించి వెంటనే గుర్తొచ్చింది నాన్నగారు అనేవాడు చంద్రబాబు నాయుడు గారికి ఒక శాపం ఉందట చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా నిజం చెప్తే ఆయన తల గేయి ముక్కలైపోతాడట అందుకని ఆయన నిజం చెప్పనే చెప్పడు ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అదే నిజమైపోతుంది అని చంద్రబాబు నాయుడు గారు భ్రాంతి అలా అబద్ధాలు చెప్పుకుంటూ రాజశేఖర్ రెడ్డి గారు చేసి వెళ్ళిన పనులన్నీ ఈయనేదో కొత్తగా ఇన్వెంట్ చేసి చేస్తాడన్నట్టుగా చెప్పుకుని తిరుగుతున్నాడు ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తాడట ఆరోగ్యశ్రీ చేస్తాడట రుణాలు మాఫీ చేస్తాడట ఇవన్నీ రాజశేఖర్ రెడ్డి గారు చేసి చూపించేశాడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలు మళ్ళీ అమాయకులని పిచ్చివాళ్ళని చంద్రబాబు నాయుడు గారు అభిప్రాయం కానీ వాళ్ళకు బాగా తెలుసు చంద్రబాబు నాయుడు గారికి లేనిది ఒక జగనన్నకు రాజన్నకు మటుకే ఉన్నది మాట మీద నిలబడే నైజమని ప్రజలకు బాగా తెలుసు ఒక చంద్రబాబు నాయుడు గారికి లేనిది ఒక రాజన్నకు జగనన్నకు మటుకే ఉన్నది విశ్వసనీయత అని అందుకని జగనన్న ఈరోజు జైల్లో ఉన్నా కూడా జగనన్న నాయకత్వాన్ని కోరుకుంటున్నారు అంటే ప్రజలు అది జగనన్నకున్న విశ్వసనీయత ఆయన పార్టీని వదిలేసి ఆయన నాయకత్వాన్ని వదిలేసి ఈరోజు జగనన్న పార్టీలో చేరుతున్నారు ఆయన ఎమ్మెల్యేలు అంటే అది జగనన్నకున్న విశ్వసనీయత ఈ కుట్ర రాజకీయాలు ఎంతో కాలం పనిచేయవు దేవుడు అనేవాడు ఉన్నాడు జరుగుతున్న అన్యాయాలన్నీ చూస్తున్నాడు ఈ ప్రభుత్వం ఎంత ఘోరంగా విఫలమైందో ఈ అసమర్థ ప్రతిపక్షం కూడా అవిశ్వాసం పెట్టకుండా ప్రజల్ని ఎంతగా ఏడిపిస్తుందో ఈ రెండు పార్టీలు కుమ్మక్కై జగనన్నకు వీరు చేస్తున్న అన్యాయాన్ని దేవుడు చూస్తున్నాడు ఒకరోజు వస్తుంది ఉదయించే సూర్యుని ఎవ్వరూ ఆపలేనట్టు జగనన్నను కూడా ఎవ్వరూ ఆపలేరు దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో మంచివారి పక్షాన ఆయన నిలబడతాడన్నది కూడా అంతే నిజం జగనన్నను దేవుడు త్వరలో బయటికి తీసుకొస్తాడు తీసుకొచ్చిన రోజున జగనన్న మనందరినీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా నడిపిస్తాడు సమయం వచ్చినప్పుడు మీరు తెలుగుదేశంకు కాంగ్రెస్ కు గట్టిగా బుద్ధి చెప్పి జగనన్నను ఆశీర్వదించిన రోజున జగనన్నను ముఖ్యమంత్రిని చేసిన రోజున రాజన్న రాజ్యం మళ్ళీ వస్తుంది ఆ రోజు వచ్చేంత వరకు మీరందరూ జగనన్నను ఆశీర్వదించాలని వైఎస్ఆర్ పార్టీని బలపరచాలని ఈ కుట్ర రాజకీయాలకు నిరసనగా బ్లాక్ బ్యాడ్జీలు కట్టుకుని మాతో పాటు కదం తొక్కాలని మా ప్రార్థన
ఉద్యమం కోసం ఉద్యమం కోసం తెలంగాణ బిడ్డలు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు వారందరికీ మా సలాం వారందరూ నా అన్న తమ్ములే కానీ దేవుడి ఇచ్చిన ప్రాణంతో తెలంగాణ నిలబడదాం మీ చెల్లెలిగా మీ అక్కగా మిమ్మల్ని అందర్నీ ఒక మాట అడుగుతున్నా మీ ప్రాణాలు ఇవ్వొద్దండి మనందరం కలిసి తెలంగాణ తెలంగాణను బతికించుకుందాం నా పాదం తాకిన పవిత్రమైన తెలంగాణ ధూళి మీద ఒట్టేసి చెప్తున్నాం జగనన్నకు రాజన్నకు తెలంగాణ అంటే ప్రాణం ప్రతి తెలంగాణ ఇంట్లో ఉన్న కన్నీళ్ళను జగనన్న తుడుస్తాడు ప్రతి తెలంగాణ ఇంటిని సంతోషంతో నింపుతాడు చేరివచ్చిన మీ అందరికీ ప్రతి అన్నకు ప్రతి అయ్యకు ప్రతి అక్కకు ప్రతి అమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకి ప్రతి తమ్ముడికి ప్రతి చెల్లెలికి మీ సమయం మాకు ఇచ్చినందుకు మీ పనులు మానుకొని మా కోసం వచ్చినందుకు మీ ప్రేమకు